ఏ వీళ్ళమ్మ డాక్టర్ వే మంట చేర్చుకుంటే మనకు కూడా కరుణ వస్తుంది వే పంపించేద్దాం ఇక్కడ నుంచి పోవే రే రే వెనకాల వాడే వాడే నోరు మూసుకున్నారా స్కోపం చూడరా వెనకాల గన్నెత్ గో రే మామా నేను బయట వెళ్తున్నా మీరేమైనా వస్తారా ఏంట్రా ఏదో ఒకటి చెప్పండి ఏ నేను రాను బో రే మామా మాస్క్ తీసుకెళ్ళరా ముందే బయట సరిలేదు ఇది చాలు నీ కర్మ కో పోతానులే ఓయ్ అబ్బా ఏ మూర్తి ఇంటికి వెళ్ళి 4 రోజులు అవుతుందిరా రే ఏయ్ ఏయ్ ఎడరా ఎరుక పుష్నే రాటా చా ఇడు చూడు ఇక్కడికి వచ్చి మాస్క్ వేస్తున్నాడు నీ రారా రా రా బండి పక్కన పెట్టు పక్కన పెట్టు పెడతాను సార్ పెడతాను సార్ మాస్క్ లేకుండా కరోనా టైంలో సార్ మాస్క్ కొనుక్కుందని ఎంత అన్నాను సార్ దగ్గర పోదా నమస్తే సార్ సార్ సారీ సార్ 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 అది కాదు సార్ 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 ఏంట్రా కొంచెం సార్ సార్ చేస్తాను సార్ మాస్క్ లేకుండా బయటకు వస్తారా ఒక్కొక్కరికి ఇక్కడ కష్టాలు పడతా అంటే ఇంకెప్పుడు ఇలా చేయండి సార్ సారీ సార్ సార్ 42 సార్ ఏయ్ పగిలే సార్ 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 ఏయ్ పగి లేరా కొంచెం టేయ్ పో పో ఇంకోసారి మాస్క్ లేక నమ్మడితే ఓల్ తీస్తా అమ్మ బాబాయ్ పోలీసులు మాస్క్ లేదే అబ్బే చెప్తే ఎవరు వినడం లేదు సార్ 4 పడాల్సిందే ఈ విధంగా తీ తీ బండి తీ బండి మాస్క్ లేక కనపడినావు అనుకో అప్పుడు చెప్తా నీ సంగతి పోరా ఓ తొందర పో వాడు చెప్పింది కరెక్ట్ నా టైం అస్సలు బాగాలేదు ఇప్పుడు ఎలా కవర్ తో మేనేజ్ చేద్దాం వీడోడిడా ఏయ్ చూడలేదు కదా ఏయ్ ఏమైంది మావా అలా ఉన్నావు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా మావా మధ్యలో పుడింగిల కర్చీఫ్ ఒకటి ఎగరేసుకుంటూ పోయావు బాగుందా బయటికి వెళ్ళడం వల్ల ఒక మంచి జరిగింది లేరా ముందు విషయం ఏమిటో చెప్పరా పాపం రా పోలీసులు డాక్టర్లు వాళ్ళ వాళ్ళ ఇండ్లను మరిచి పగలు రాత్రి తేడా లేకుండా ఒక సైన్యంలో కాపాడుకుంటూ వస్తున్నారు మన ప్రాణాల కోసం వాళ్ళ జీవితాలు పణంగా పెడుతున్నారు రే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావురా పాపం రా పాప అన్న ప్లీజ్ అన్న ఈ మాస్క్ వేసుకో ఎందుకన్నా అనవసరంగా బయటకు వస్తారు మన కోసం డాక్టర్లు పోలీసులు వైద్య సిబ్బంది అందరూ మన కోసం రాత్రి పొగలు తేడా లేకుండా కరోనా నుంచి మనల్ని కాపాడడానికి పాటు పడుతుంటే మీరు మాత్రం లెక్క లేకుండా బయట తిరుగుతున్నారు ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ కూడా ఒక డాక్టరే మాతో కలిసి చాలా రోజులు అవుతుంది హాస్పిటలే ఇల్లు అనుకుంటుంది ఇంటికి రావడమే మానేసింది ఇప్పుడు ఆ పాప ఏం చేస్తుందా ఏమరా మమ్మీ ఆ చెప్పమ్మా ఎందుకురా ఏడుస్తున్నా గుడ్ గర్ల్ కదా నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు ఏడవచ్చా మమ్మీ రోజంతా హాస్పిటల్లోనేనా
నువ్వు ఇంటికి వచ్చేయి. ఈ మనుషులు ఎంత చెప్పినా వినరు మమ్మీ. ఐ మిస్ యూ మమ్మీ. నేను డాక్టర్ కూతుర్నని నా ఫ్రెండ్స్ అంతా వేరే విధంగా చూస్తున్నారు. ఏడవకమ్మా, నీలా అందరు డాక్టర్ల కూతుర్లు కొడుకులు ఈ విధంగా ఆలోచిస్తే ఈ సమాజాన్ని కరోనా నుండి ఎవరు కాపాడుతారమ్మా? ఎవరు ఎన్ని చెప్పినా ఈ మనుషులు వినరమ్మా. గవర్నమెంట్ పద్ధతులు ఎవరు పాటిస్తున్నారు? పోలీసులు చెప్పినా వినలే, సీఎం చెప్పినా వినలా, ఆఖరికి నరేంద్ర మోదీ చెప్పినా వినలేదే. ఎందుకు వినరమ్మా? బ్రతకడం అంటే తిరగడం అనుకుంటున్నారు ఈ మనుషులు. గర్భం దాల్చిన తల్లి నవమాసాల్లో ఏమైనా తినాలి అనుకుంటుంది, కానీ తన బిడ్డ కోసం అన్నీ వదులుకుంటుంది. అలా తల్లి స్థానంలో ఆలోచిస్తే ఈ 3-4 నెలలు ఒక లెక్క ఈ జనాలకి. నువ్వు ఏడవకమ్మా, తినేసి పడుకో, నేను మళ్ళీ కాల్ చేస్తా. నిజం మచ్చా, ఈ గవర్నమెంట్ పద్ధతులు అందరూ పాటిస్తేనే ఈ కరోనాను అంతం చేయొచ్చు, కానీ ఎవరూ పాటించడం లేదే. అవును మామా, గుళ్ళు మూసేశారు కదని దేవుడే లేదనుకుంటున్నారు ఈ ప్రజలు. కానీ వాళ్ళకి తెల్ల, మనల్ని కాపాడుతున్న పోలీసులు డాక్టర్లే దేవుళ్ళు అని. అందుకే మన వంత సహాయం మనం చేద్దాం. అవును మచ్చా, చేద్దాం చేద్దాం రా చేద్దాం.